కొంచెం ఎక్కువ చేస్తున్నావు. అంత పెద్ద ఆడియో కంపెనీ పెట్టుకుని ఇటువంటి చిన్న చిన్న సరదాలు ఏంటి రాజ్? రైట్, సరదా కోసం డాన్స్, డబ్బు కోసం ఆడియో. ఏమైనా నీకు అన్ని రాసి పెట్టున్నాయిరా. కరెక్ట్, ఏదైనా విధి అంటే నువ్వు ఎంతకాలం పెళ్లి చేసుకోకపోవడం నీ విధేనా? ఎస్, దానికి రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడేంట్రా రాయటమే కదా నీకు కావాల్సింది. ఒరే పెన్ ఇటు ఉండరా, రాసేద్దాం. నీ జోక్స్, నా ఉద్దేశం రాసి పెట్టి ఉండే కనుక ఇక్కడ ఉండే ఏ అమ్మాయి సరే నా వైఫ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదిగో ఆ అమ్మాయి. ఏ అమ్మాయి? ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపు నా వైఫ్ కావచ్చు. కావచ్చు కావచ్చు అని కబుర్లు చెప్తాడు, దయచేసి ఎవరు నమ్మకం. ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టుంటే ఆ గ్రీన్ చుడిదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక దిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్. ఐ డిడ్ మీన్. ఎంత క్యాజువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐ యామ్ నాట్ సీరియస్. నేను మామూలుగా అన్నాను. మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్ సెల్ఫ్. ఐ బాబాయ్, ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది రే. ఇదేంటమ్మా ఇంత పెద్ద షాపు తీసుకొచ్చావు? ఇక్కడ పట్టు చీరల మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగా? విన్నారా బావగారు, మీ కాబోయే కోడలు ఎంత జాగ్రత్త పడరాలో, ఒక రూపాయి కూడా వేస్ట్ చేయదు. అందుకే చోపరాని ఒప్పుకున్నా. పెళ్లికి పెళ్లి కొప్పుకున్నా. రండి రండి బావగారు, పరాయి మగాడితో పొర్రపాటును కూడా మాట్లాడదండి. అసలు విషయం చెప్పరా, మగపిల్లలు దాంతో మాట్లాడటానికి భయపడిపోతారండి. నిప్పండి నిప్పు. టోటల్ గా అదండి మా అమ్మాయి గురించి. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. లాక్కెళ్ళిపోతారండి అన్నారు. ఓ, ఐఎమ్ సారీ అండి. లుక్ మిస్, నేను చాలా ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఏదైనా సరే మొహం మీద చెప్పేస్తుంటాను. అలానే పార్టీలో మాట్లాడాను. యూ టోటలీ మిస్అండర్స్టూడ్ మీ. అండ్ నేనేదో మీకు బ్రాకెట్ వేస్తాను అనుకుని మీరు అమ్మే సీరియస్ అయ్యారు. కానీ జరిగిన విషయం నేను మీకు ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను సారీ అంటున్నా, ఆ సీరియస్ టోన్ ఏంటండి? నాకు నిజంగా ఏ ఇంటెన్షన్ లేదండి, ప్రామిస్. ఐ మీన్ ఇట్. అన్నారు మిస్, అప్పుడే పెళ్లి నాటి ప్రమాణాలు చేసేసుకుంటున్నాను అన్నారు. మిస్ శాంతి, ప్లీజ్ లీవ్. శాంతి, ఏమిటమ్మా, ఎవరితను? అది కాదు బాబాయ్, ఇతను. బాబాయ్ గారా, నమస్కారం అండి. వీళ్ళెవరు? మనవాళ్ళే గాని విషయం ఏంటి చెప్పు. నేనేదో జోక్ గా అన్నమాట తను సీరియస్ గా తీసుకుని నేను తనకి బ్రాకెట్ వేస్తాను అనుకుంటుంది. బ్రాకెట్? బ్రాకెట్ అదేనండి, మగాళ్ళు ఆడోళ్ళకి. ఏమి లేదు బాబాయ్ గారు, నేను సారీ చెప్తున్నా. క్షమించానని నవ్వుతూ ఒక్క మాట అంటలేదండి. అది ఏమ్మా ఇందులో తప్పే ఉంది చెప్పు, ఒకసారి క్షమించాను అనేసి. ఓకే మహాన్ బావా, క్షమించాను. చూసారా ఎంత సీరియస్ చెప్తున్నా. ఇప్పుడు నవ్వింది కదా, నువ్వు సాటిస్ఫైడా? వెరీ మచ్. ఇంకేళ్ళు థ్యాంక్స్. రాసి పెట్టుంటే ఎవరు ఏమి తప్పించలేమండి. కానీ మీ ఒంటి మీద గ్రీన్ కలర్ అద్దరిపోతే. ఈ గ్రీన్ కలర్ చీర బాగుందండి. పేక చుట్టుకుని ఊరేసుకో. గ్రీన్ అట గ్రీన్ నడరా.